కోరుకున్న చోటుకు పెద్ద మొత్తంలో ఆయుధాలను తరలించడంలో విమానాల కన్నా హై స్పీడ్ రైళ్లే బాగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ చైనా అదే ఆలోచన చేస్తోంది. భారీ సైజులో ఉండే అత్యంత ప్రమాదకరమైన అణు ఆయుధాలను సురక్షితంగా తరలించేందుకు హైస్పీడ్ రైళ్లను ఉపయోగించే విషయంలో పరిశోధనలు చేస్తున్నారు చైనా ఇంజనీర్లు. మిసైల్ ట్రైన్ ను తయారు చేసే యత్నాల్లో ఇప్పుడు చైనా నిమగ్నమైంది. ఈ డూమ్స్ డే ట్రైన్ పై పరిశోధనలను మిలిటరీని ఆధునీకరించే వ్యూహాల్లో భాగమని చైనా సంకేతాలు పంపుతోంది. చైనాకి చెందిన ఎలైట్ DF-41 న్యూక్లియర్ మిసైల్ ను రైలు నెట్వర్క్ లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో బీజింగ్ ఇంజనీర్లు బిజీగా పనిచేస్తున్నారు. 80 టన్నుల బరువు ఉండే ఈ మెగా మిసైల్స్ కు లాంచ్ ప్యాడ్ నుంచి 9,300 మైళ్ల వరకు ప్రయాణించే కెపాసిటీ ఉంటుంది. ఈ న్యూక్లియర్ వార్డ్ హెడ్లను సురక్షితంగా తరలించే హైస్పీడ్ ట్రైన్స్ ఉపయోగించాలని చైనా తలపెట్టింది. 2015లో రైళ్ల నుంచి DF-41 న్యూక్లియర్ మిసైల్స్ ను ప్రయోగించినట్లు చైనా ప్రకటించినా దానికి సంబంధించి ఆధారాలు మాత్రం లభించలేదు. 2019లో తొలిసారిగా బహిర్గతం చేసిన ఈ న్యూక్లియర్ మిసైల్స్ గ్రహం మీద అత్యంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవని చెప్తున్నారు. చైనా రైల్ నెట్వర్క్ ను ఉపయోగించి దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా న్యూక్లియర్ వెపన్స్ ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. రైళ్లలో న్యూక్లియర్ వెపన్స్ తరలించడం ద్వారా సమర్థవంతంగా దాడులు చేయగలరని చైనా ఇంజనీర్లు చెప్తున్నారు. న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేసే సమయంలో వెలువడే షాక్ వేవ్లను హైస్పీడ్ ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తట్టుకునేలా వాటిని నిర్మిస్తున్నారు. అవి సమర్థవంతంగా పనిచేస్తాయని ఇంజనీర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సౌత్ వెస్ట్ జియాటోంగ్ యూనివర్సిటీలో డూమ్స్ డే ట్రైన్స్ కు సంబంధించి జర్నల్ ప్రచురితం అయింది. సైనిక వాహనాల కదలిక, భద్రత, ఆయుధాలను దాచడం హైస్పీడ్ రైళ్లలో మెరుగ్గా ఉంటుందని ఇంజనీర్లు చెప్తున్నారు. ఇంజనీర్ల బృందాన్ని నడిపిస్తున్న చైనా ప్రభుత్వ జాతీయ పరిశోధన ప్రాజెక్ట్ కి ప్రొఫెసర్ ఇన్ జియాంగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితమే ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ ట్రైన్ నెట్వర్క్ ను నిర్మించింది చైనా. రెండో స్థానంలో స్పెయిన్, మూడో స్థానంలో జపాన్ దేశాలున్నాయి. న్యూక్లియర్ వెపన్స్ తరలించే హైస్పీడ్ ట్రైన్స్ గరిష్ట వేగం గంటకు 217 కిలోమీటర్లుగా ఉంటుంది. అయినప్పటికీ కొన్ని తక్కువ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లతో రైళ్లకు ముప్పుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ICBM లాంచ్తో ఉత్పత్తి అయ్యే శక్తివంతమైన షాక్ వేవ్ చాలా రైలు మార్గాల బేస్ స్ట్రక్చర్ మందాన్ని దాటగలదని రిపోర్ట్స్. వెపన్స్ ప్రయోగంతో రైలు మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని, అనంతరం నిరుపయోగంగా మారతాయని నిపుణులు చెప్తున్నారు. సిలోస్, ట్రక్కులతో పోలిస్తే అణు దాడులను రైళ్లు తట్టుకోగలవని సైనిక నిపుణులు చెప్తున్నారు. మిసైల్ ప్రయోగంతో కలిగే చాలా అవాంతరాలు ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. న్యూక్లియర్ సబ్మెరైన్ మోయగలిగినన్ని మిసైల్స్ ను ట్రైన్లో తరలించవచ్చని అంచనా. నిజానికి రైళ్ల ద్వారా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగం అన్నది పాత ఆలోచన. దశాబ్దాల క్రితమే సోవియట్ యూనియన్ ప్రయత్నించింది. 1980లో ట్రైన్ ద్వారా బాలిస్టిక్ మిసైల్ లాంచ్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. ఒక రైలు బోగీలో సరిపడే RT-23 మోలోడెట్స్ ICBM ని డెవలప్ చేసింది సోవియట్ యూనియన్. సాలిడ్ ఫ్యూయల్ తో లాంచ్ అయ్యే 2.4 మీటర్ల వ్యాసార్థం ఉండే మిసైల్ కు 10,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంటుంది. సోవియట్ లాంచింగ్ సిస్టమ్ కు 550 కిలోటన్నుల న్యూక్లియర్ వార్ హెడ్స్ సామర్థ్యం ఉంటుంది. రీఎంట్రీలో దాడులు చేసేలా ఏర్పాట్లు చేశారు. యుఎస్ డిఫెన్స్ గ్లోబల్ సిస్టమ్స్ కి ధీటుగా చైనా మిలిటరీ బలోపేతానికి చర్యలు చేపడుతోంది. అమెరికా రక్షణ వ్యవస్థలను ఎదుర్కొనేందుకు రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాలు కూడా అన్వేషణలు సాగిస్తున్నారు. హైపర్సోనిక్ మిసైల్స్ కోసం సిస్టమ్స్ ను అమెరికా విజయవంతంగా అభివృద్ధి చేయడంతో న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగ మార్గాలపై చైనా దృష్టి పెట్టింది. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం గురించి, అణు ఆయుధాల ప్రయోగాల గురించిన ప్రస్తావనలు ఎక్కువగా వస్తున్నాయి. రష్యా ఈ ప్రస్తావనలు ముందు తేగ, ఆపై బ్రిటన్, అమెరికా సహా పలు అణ్వస్త్ర దేశాలు తమ అణ్వస్త్ర నిల్వలపై దృష్టి పెడుతున్నాయి. అవసరమైతే ఉపయోగించేలా వాటి దుమ్ము దులుపుతున్నాయన్నమాట. ఉత్తర కొరియా చిచ్చరపీడికైతే హ్వాసాంగ్ లాంటి మిసైల్ ప్రయోగాలతో అమెరికాను అదరగొడుతున్నాడు. ఎవరికి వారు తాము ఒక అణ్వస్త్ర దేశమని గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే వీటిని ఒకచోట నుంచి మరో చోటుకి వేగంగా సురక్షితంగా తరలించడం అన్నది పెద్ద టాస్క్ లాగే ఉంటుంది. వేలాదిగా పడి ఉన్న అణ్వస్త్రాలను ఒకచోట క్షేమంగా ఉంచడం కత్తిమీద సాముగానే ఉంటుంది.
మీకు తెలుసా, చైనా హైస్పీడ్ రైల్తో అణ్వస్త్ర ప్రయోగాలు ఎప్పుడో పూర్తయ్యుండొచ్చు. ఎందుకంటే అక్కడ 20 ఏళ్ల క్రితమే హైస్పీడ్ రైల్ నెట్వర్క్ రూపొందించుకుంది చైనా. చేయాల్సిందల్లా సదరు రైళ్లను అణ్వస్త్రాలను క్షేమంగా తరలించడానికి వీలుగా మార్చుకోవడమే. ఆ పని ఇప్పటికే పూర్తయినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. ఇలాంటివి చాలా సీక్రెట్ గా జరిగిపోతాయి. అంతేందుకు మన దేశం కూడా ఇలాంటిదే ఓ ప్రోగ్రాం చాలా సీక్రెట్ గా పూర్తి చేసింది. అత్యంత రహస్యంగా ఐఎన్ఎస్ ధ్రువ నౌకను ఏ తరహా కార్యక్రమం కోసమే తయారు చేశారు. ఇది అలాంటి ఇలాంటి సాదసీద నౌక కాదు, అత్యంత శక్తివంతమైంది. భారత గూఢచారి నౌక ఇదే. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లతో పాటు అణ్వస్త్ర క్షిపణిని భారత భూభాగంపై పడక ముందే గుర్తిస్తుంది. ఎంత వేగంగా గుర్తిస్తుందంటే శాటిలైట్స్ సాయంతో కేవలం కొన్ని సెకండ్లలో గుర్తిస్తుంది. అవి భూగోళం మొత్తంగా ఎక్కడి నుంచి వచ్చాయో కూడా చెప్పేస్తుంది. అసలు ఇలాంటి ఓ నౌకను భారత్ తయారు చేస్తుందని తెలిస్తే మన పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ భరించలేవు, ఏదో రకంగా అడ్డుకుంటాయి. అందుకే మన వాళ్ళు చాలా రహస్యంగా దీన్ని తయారు చేశారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో హిందుస్థాన్ షిప్ యార్డ్లోని దీన్ని నిర్మించారు. సెప్టెంబర్ 10 దీన్ని ప్రారంభించడం జరిగింది. లాంచింగ్ సమయంలో దీన్ని వివరాలని బయట పెట్టారు. ఆ తర్వాత ఇది విశాఖపట్నం నుంచి పనిచేయడం మొదలు పెట్టింది. శాటిలైట్లతో కనెక్ట్ అయ్యి భూమి మొత్తాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డిఓ, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ ఎన్టీఆర్ఓ దగ్గరుండి దీన్ని చక్కగా తయారు చేయించాయి. ఈ నౌకకు మరో ప్రత్యేకత ఉంది. ఇది సముద్ర జలాలపై ఓ కన్నె సుంచుతుంది. ఏదైనా శత్రుదేశం జలంతర్గామి భారత్ వైపు సముద్రం అడుగుబాగ నుంచి వస్తూ ఉంటే ముందే కనిపెట్టి చెప్పేస్తుంది. ఇలాంటి నౌకలు ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన చేరింది. ఈ నౌకను భారత నౌకాదళం ఉపయోగిస్తోంది. ఇందులో వ్యూహాత్మక దళ కమాండ్ కూడా కలిసి పనిచేస్తుంది. మనకు తెలియని మరిన్ని రహస్యాలు ఇందులో ఉండుండొచ్చు. అంటే అణ్వస్త్రాలను ప్రయోగించే సత్తా కూడా ధ్రువుకు ఉండి ఉండొచ్చునని అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. దేశ రక్షణ విషయంలో పనిచేస్తుంది కాబట్టి కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానియకపోవటం ఆశ్చర్యమేమీ కాదు. ముఖ్యంగా ఉగ్రవాదులు బలపడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి నౌక భారత్కు అత్యవసరం. పక్కనున్న పాకిస్తాన్, చైనా తోడుదొంగలు కాబట్టి ఇండియాకి ఇది రక్షణ కవచంలా ఉంటుంది. ఆ రెండు దేశాల దగ్గర న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లున్నాయి కాబట్టి ఇండియాకి ఇది చాలా అవసరం.